ఒకప్పుడు యవనస్తులు యవనస్తులు ప్రేమించుకునేవారు. యవనస్తుడైన అబ్బాయి యవనస్తురాలైన అమ్మాయి ప్రేమించుకునేవారు. రోజులు ఎలా అయిపోయింది తెలుసా? ఆ రోజులు కూడా ఇలాగే ఉన్నాయట, ఈ రోజులు కూడా అలాగే ఉన్నాయట. ఎలా ఉన్నాయంటే పెళ్ళి అయిపోయిన వాళ్ళు పెళ్ళి కానోళ్ళు ప్రేమించుకో. ఏంటంటే మరి అంత అలా జరుగుతుందంటే మీరు చూసే దరిద్రపు షో ఒకటి ఉంది ఇప్పుడు, అదేంటది? బిగ్ బాస్. అందులో ఎవరు తగలడిపోతున్నారు చెప్పండి? పెళ్ళైన ఆడోళ్ళు, పెళ్ళి కాని అబ్బాయిలు, ఆ చెత్త మీకు చూడటం మీకు మోసు. లేవు అలాంటి రోజులు. ఆ రోజు ఇలానే ఉన్నాయట. పెళ్ళైన ఒక సంసారం ఉన్న ఒక స్త్రీని ఒక పెళ్ళిగానోడు చూస్తున్నాడు. ఈమె కూడా చూడండి, ఒక భర్త ఉండి, ఒక కుటుంబం ఉండి, ఇన్ని వ్యవహారాలుండి, ఇన్ని విలువలున్న ఈమె దిగజారిపోయి పెళ్ళిగాని అబ్బాయితో మాట్లాడడానికి స్టార్ట్ చేస్తుందట. ఆ కేసు అంతా ఎవరు చూస్తున్నారు? ప్యాలెస్లో నుంచి సొలొమోన్ గారు చూస్తున్నారు. సొసైటీ ఎంత దిగజారిపోయిందని చెప్పడానికి ఇవన్నీ రికార్డ్ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, జార స్త్రీ సందు దగ్గర ఉన్న ఈదులో ఎట్టివాడు బుద్ధి లేనోడు జ్ఞానం లేనోడు తిరుగుచుంటే, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సంసారం ఉంది, తనకంటే ఒక భర్త ఉన్నాడు అనుకున్న ఒక ఇంటి ఇల్లాలు ఇలాంటి గాడిద వైపు చూస్తుందట. నేను అడుగుతున్నాను, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే జాగ్రత్త. పరాయి పురుషుల వైపు చూసే తల్లులు ఎవరైనా ఉంటే జాగ్రత్త. మీ కాపురాలు మీరే చేతులారా పీకేసుకుంటారు జాగ్రత్త, నాశనం చేసుకుంటారు జాగ్రత్త. భర్తలుండగా పురుషులుండగా పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆలోచన ఎవరికైనా వస్తే జాగ్రత్త, మీ జీవితాలు ఎగిరిపోతాయి అనుకుంటున్నారు. ఆ రోజు ఆమె చేస్తున్న ఒక పనికి మాలిన పని ఏంటో చూడండి. ఆమె చేస్తున్న పని అంతటా వేశ్యావేషం వేసుకుని కపటము గల స్త్రీ. ఎవరా స్త్రీ? కపటం. కపటం అంటే నిజాయితీ లేనిది, యథార్థత లేనిది, స్వభావం బాలేనిది. కపటం అంటే వేషం. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, వెనకొకలాగా ముందొకలాగా కపటం. నలుగురు ఉంటే ఒకలా, నలుగురు లేకపోతే ఒకలా, మనసులో ఒకలా, బయట ఒకలా. కపటం కలిగిన స్త్రీ వచ్చిందట. ఆ కపటం కలిగిన స్త్రీ ఎట్లా తిరుగుతుందంటే వేశ్య వేషం వేసుకుందట. ఏ వేషం? వేశ్య వేషం అడుగుతున్నాను. ఆమె వేశ్య వేషం వేసుకుందంటే వేశ్య కాదు, మరెవరు? వేశ్యలా వేషం వేసుకుంది. ఎందుకంటే ఒక గృహిణి అంటే ఎవరన్నా ఏమని అంటారేమని వేశ్యలా వేషం వేసుకుని, వేశ్యలానే సరే అనుకుని ఎవడొకడితో అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకుందట. అలాంటి ఎప్పుడైతే అలాంటి పాడు బుద్ధి ఉందో వీడు వచ్చినోడు, వీడు అలాంటి ఇలాంటివాడు కాదు, ఈ లేత కుర్రగాడితో నేను కిచ్చాపాటి వేయాలనుకుందట. ఎప్పుడైతే అనుకుందో వీడు వస్తూ పోతూ ఉండగా ఆమె చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి రికార్డ్ చేస్తున్నాడు చూడండి. వాడికి భాషలు అంటాడు, బొబ్బలు పెట్టిందంటే ఈదుల్లో అక్కడ ఇక్కడ ఇంట్లో లేకుండా సోదు కబుర్లు చెప్పుకుంటూ, ఇల్లు శుభ్రం లేకుండా, ఏమీ లేకుండా, ఇంటి బాధ్యత లేకుండా మాట్లాడితే బయట తిరిగే ఒక స్త్రీ. చాలామందికి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, ఇంట్లో ఉండరు, మాట్లాడితే ఈదుల్లో తిరగడం చూస్తారు. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు, మంచి తల్లులు కూడా ఉన్నారు స్త్రీల్లో వాళ్ళని వంటల. చాలామంది ఏదో ఒక వంక, ఏదో ఒక వస్తువు వంక, ఏదో ఒక విషయాన్ని పెట్టుకొని రోడ్ల మీదకు పోవడం, మార్కెట్లకు పోవడం, ఏదో ఒక పనుందన్నట్టు చేయడం. నేను అడుగుతున్నాను, ఇంటి పనిని పట్టించుకోలేనిది బతుకు ఎలా సరిదిద్దుకోగలదని ఎలా అనుకోగలని చెప్పండి. కష్టపడిపోతాడండి యజమాని. నీకు ఎండ తగలకూడదని, నీకు వర్షం పడకూడదని, నువ్వు ఎండలో ఉండకూడదని, నువ్వు నీడబుట్టిన బంగారు బొమ్మలా నువ్వు ఇంట్లో ఉండాలని నీ కొరకు కష్టపడడానికి పోతున్న వాడు ఆ కష్టాన్ని లోకుగా తీసుకుంటా. నేను చెప్తున్నాను, ఇది దారుణమైన మోసం, గుర్తెట్టుకోండి. ద్రోహం అది, గుర్తెట్టుకోండి. ద్రోహివు నువ్వు, గుర్తెట్టుకో. నిన్ను బాగా చూడనని వాడు బయటికి పోయి కష్టపడుతుంటే ఆ కష్టం టైంలో నువ్వు సమయాన్ని తీసుకొని ఆ కష్టాన్ని తింటూ ఇలాంటి పనులు చేస్తున్న చెప్తున్నా, ద్రోహం ఇది. ఆ రోజు ఆమె చేస్తున్న తప్పదే. ఇదిగో భర్త ప్రేమిస్తుంటే ఆ ప్రేమను లోకుగట్టింది, భర్త గౌరవిస్తుంటే ఆ గౌరవాన్ని లోకుగట్టింది, భర్త బంగారు బొమ్మలా చూస్తుంటే భర్తని
పనికిరానుల చేతగానుల చూసింది. ఎలాంటి వారు ఎవరైనా ఉంటే జాగ్రత్త, పరాయి పురుషుల వైపు చూసే తల్లులు ఎవరైనా ఉంటే జాగ్రత్త, మీ కాపురాలు మీరే చేతులారా పీకేసుకుంటారు జాగ్రత్త, నాశనం చేసుకుంటారు జాగ్రత్త. భర్తలుండగా పురుషులుండగా పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆలోచన ఎవరికైనా వస్తే జాగ్రత్త, మీ జీవితాలు ఎగిరిపోతాయి. ఎవరుకుంటున్నారు ఈమె చేస్తున్న పిచ్చి పని ఏంటి చెప్పిన, పురుషుడు ఇంటలేడని లోకువు కట్టింది, ప్రేమను లోకువు కట్టింది, ఆయన బహుమానాలు లోకువు కట్టింది. ఒక మాటలో చెప్పాలంటే తన భర్తను చేతగానడు అనుకుంది. చివరికి ఈమె సాధించింది ఏంటి చెప్పిన, ఆ యవనస్తుడి జీవితం నాశనం అవుతుంది, ఈమె జీవితం కూడా సంసారం నాశనం అవుతుంది. నేను అడుగుతున్నాను, ఇదే సీన్లో రూత్ ఉంటే ఏం చేస్తా చెప్పిన, ఇలాంటి పోకిరిగళ్ళు ఎవరైనా దగ్గరకు వస్తే చెప్పు తీసుకొడతా అంటుంది. ఎవరు? రూత్. నిజమండి, ఆమె క్యారెక్టర్ ఏంటో తెలుసా? భర్త చనిపోయి మంచి వయసులో ఉన్న పొరుగు యవనస్తులు ఆ పొలాల చుట్టూ ఎవడన్నా తిరుగుతున్నా కనీసం కన్నెత్తి చూడలేదట. ఆ మాట రాయబడింది బైబిల్లో, కన్నెత్తి. భర్త చనిపోయినా ఇలాంటి టైంలో ఏదో ఒక పురుషుడు తోడు కావాలన్నంత అవకాశం ఆమెకున్న పరాయి సంబంధం జోలికి పోలేదట. భర్త పోతేనే ఇలాంటి పిచ్చి అవకాశాలు జీవితంలోకి రానివ్వలేదంటే ఈరోజు భర్తలు భార్యలు ఉండగా ఇలాంటి అక్రమ సంబంధాలకు పోతున్నారంటే మిమ్మల్ని ఏమన్నా చెప్పండి. ఒక రూతును చూడు, ఆమె జీవితాన్ని చూడు. బోయాజ్ అంటాడు, ఏ యవన బిడ్డల్ని వేపు చూడకూడదమ్మా, ఆయన నువ్వు చూడవలే అంటాడు. ఆయన రూతులా ఉండండి తల్లుల్లారా. భర్త ఉండగా భర్తనే గౌరవించండి, భార్య ఉండగా భార్యనే ప్రేమించండి, ఒకరి పట్ల ఒకరు టైం కేటాయించండి, ఒకరితో ఒకరు జీవితాన్ని పెనవేసుకోండి, ఒకరు భావాలు ఒకరు పంచుకోండి. వేరొకరి దగ్గర పంచడానికి వీల్లేదు.